అందుబాటులో ఉన్నారు మనకు విజయవాడ నుంచి శాంతి స్వరూప్ గారు. శాంతి స్వరూప్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి. విజయవాడ మాట్లాడండి. ఈ చట్టం వచ్చిందండి, బాగుందంతా, ఓకే, అభినందనలు మామూలే. కానీ ఇంప్లిమెంటేషన్ ప్రతి నెల ఈ డేట్ ని మనం ఎక్స్పైర్ చేసి ఆ డేట్ కంటిన్యూ చేపించాలండి. ఏ డేట్ నుంచి వచ్చినది? పబ్లిక్ ఒపీనియన్ లో వచ్చేసరికి ప్రతిదీ ఒక ఆగిపోతుంది. మళ్ళా మొన్న ఇంకోటి జరిగిపోతున్నాయి. రక్షణ అనేది ఇట్ ఇస్ కన్సర్న్ ఫలానా డేట్ ఈ రోజు 20 నుంచి వచ్చింది అని, అది డేట్ ఉంటే తేడా ఉండదు, ఇవాళ వచ్చినా మొన్న వచ్చింది ఉంటుంది. ఇట్ కమ్ ఇమీడియట్లీ. దయచేసి ప్రచారానికి మాత్రం కొంచెం విలువనివ్వండి, కొద్దిగా విలువనివ్వండి. రైట్, థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, రాజమండ్రి నుంచి భవానీ గారు. భవానీ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అక్కడ ఉన్న అందరికి కూడా గుడ్ మార్నింగ్. చెప్పండి. ఇక్కడ అంటే ఇప్పుడు గురిశిక్ష వేశారు కానీ ఆలస్యంగా వేశారండి. అంటే 7 ఇయర్స్ వాళ్ళని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. అది ఇదేంటంటే చట్టాల్లో ఉన్న లొసుగుల వల్ల అవనివ్వండి, వీటి వల్ల జరిగింది. ఇదేంటంటే కూకటి వేళ్లతో మార్పు రావాలండి. నేను అంటుంది ఏంటంటే, అందరిని అనటం లేదు, లాయర్స్ కూడా కొన్ని ప్రలోభాలకి కొంతమంది అందరిని అంటలేదు, అట్లాగా కూడా లొంగకూడదు. రెండో విషయం ఏంటంటే, ఉరి తీసిన దాన్ని లైవ్ చూపించకూడదు అని ఏమన్నా ఉంటే రూలు, దాని క్యారికేచర్ కార్టూన్స్ అయినా సరే అస్తమాను మీడియాలో చూపిస్తుంటే నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ భయం అవన్నీ చూపిస్తే అమ్మో ఇంకా ఊరికో చట్టాలు మనల్ని శిక్షిస్తాయనేది ఒక జంక్ ఏర్పడుతుంది. రెండో విషయం ఏంటంటే, చట్టాలు తేలేని అవేర్నెస్ ని ట్రాన్స్పరెన్సీ ఉన్న మీడియాస్ ఎక్కువ సొసైటీలో ఈ అవేర్నెస్ తీసుకొస్తున్నాయనేది నా పర్సనల్ ఒపీనియన్. చూస్తున్నాను, నేను చూస్తూ ఉన్నాను. అంటే ఈ బయాస్ కి వెళ్లకుండా ఉన్న ప్రైమ్ న్యూస్ లాంటి ట్రాన్స్పరెన్సీ మీడియాలు ఇలాంటి చూపించడం వల్ల చట్టాలు ఈ అవేర్నెస్ అన్నిటికంటే కూడా సొసైటీలో ప్రతి రిమోట్ ఏరియాస్ లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చిన అంటూ పెద్దపీట తీసుకున్నాయి ఇటువంటి మీ ప్రైమ్ న్యూస్ లాంటి మీడియాస్. మన చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఆమెని ఇంత జరుగుతున్నా సరే అత్యాచారం, ఇప్పుడు అత్యాచారం చేయటమే కాక ఎక్కడ చెప్తారని ప్రాణాలు తీసేస్తున్నారు. సో ఇది ఇంకా మనం ఇలాంటి చూపించడం లైవ్ చూపించిన తప్పులేదు. ఆ భయోత్పాతాన్ని వీళ్ళంతా భయంకరంగా చేసినప్పుడు వాళ్ళకి చూపిస్తే ఆ భయానికన్నా ఈ నేర ప్రవృత్తి తగ్గుతుంది. కాబట్టి ఇటువంటి మళ్ళీ అత్యాచారాలు కానీ ప్రతి చోట ఇక రిపీట్ అవ్వకుండా, ఇప్పుడు బాపూజీని అందరూ గౌరవిస్తారు, ఆయన ఏమన్నాడు, అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళు తిరిగితే తిరగాలి, అదే సురక్షితంగా తిరగాలి అంటున్నారు. ఇప్పుడు మరి ఉద్యోగాల మీద ఈ సాఫ్ట్వేర్లు నైట్ డ్యూటీ వాళ్ళు తిరుగుతారు, తిరిగినప్పుడు సేఫ్ గా రావాలి కానీ అది నేరంగా పరిగణించి దూషించటం కూడా అది మానవత్వం కాదు. వీటన్నిటికి మానవత్వ లోపం అండి. ఈ మానవత్వాన్ని బ్రతికించటం ప్రభుత్వాలది, మనది, ప్రతి ఒక్కరి సిటిజన్స్ ది. వాళ్ళు సొంత విషయంగా తీసుకుని చేతనైనంత బ్రతికిస్తూ వెళితేనే అన్ని రూట్లు కూడా ఈ మూస్తేనే అప్పుడే మానవత్వం బయటకు వచ్చి ఇటువంటి అత్యాచారాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయనే తన పర్సనల్ ఒపీనియన్. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, కంటిన్యూ చేయండి. టాపిక్ అది డిలే గురించి మీరు అన్నారు. డిలే అంటే ఇప్పుడు ఫస్ట్ టైము ఇంత ఎంటైర్ కంట్రీ ఒక యాజిటేషన్ లాగా వాళ్ళ యొక్క డిసెంట్ ఎక్స్ప్రెస్ చేశారు. చేసినప్పుడు ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా కొంతవరకు రియాక్ట్ అయింది. రియాక్ట్ అయ్యి చట్టాల్లో కొంత చేంజెస్ తీసుకొచ్చారు. ఆ పేరు కూడా నిర్భయ యాక్ట్ అని కూడా తీసుకొచ్చి పెట్టారు. ఓకే, అయితే ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ క్రిమినల్ లాస్లో ఏ ఒక్కటి ఫైనల్ కాదు, ఏ ఒక్కటి ఫైనల్ కాదు. దాని మీద ఒక మిషనరీ ఉంది, ఒక ఛానల్స్ ఉన్నాయి, ఒక కోర్టు, ఇంకొక కోర్టు, ఇంకొక కోర్టు, ఫైనల్ కోర్టు వరకు ఉంది. దానికి ఎందుకు పెట్టారంటే ఇవన్నీ కూడా కొన్నిటికి అఫీల్స్ ఉండవు, కొన్ని అఫెన్సెస్కి ఎక్కడో ఎండ్ అయిపోతాయి. ఇది లైఫ్ కానీ ఈ డెత్ సెంటెన్స్ కానీ ఉన్నప్పుడు ఫైనల్గా మీరు ఒక మనిషి యొక్క ప్రాణమే తీసేస్తున్నారు. అది కరెక్ట్ అవునా కాదా జడ్జిమెంట్ అనేది అల్టిమేట్గా హయ్యర్ కోర్టు చెప్పినప్పుడు అది ఫైనల్. ఓకే, కాబట్టి అటువంటి రెమెడీస్ ఉపయోగించుకోవటానికి వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అయితే డిలే అవుతుంది, ఇది త్వరగా కావాలా, త్వరగా అయినా చేయొచ్చు, 7 ఏళ్ళు కాదు 1 ఇయర్లో కూడా చేయొచ్చు. కానీ మనకున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఇండియన్ 130 crores of people మన ఇండియాలో ఉన్నట్టు చెప్తున్నారు,
ప్రైమ్ మినిస్టర్ కూడా ప్రతిసారి అంటే సార్ దీంట్లో కూడా ఒక కీలక పాయింట్ ఉంది అంటూ కూడా ఏదైతే ఏపీ సింగ్ తన వాదనలు వినిపించినప్పుడు ఇంకా మానవ హక్కుల కమిషన్ లో పెండింగ్ లో ఉంది, ఇంకా న్యాయపరమైన వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి దోషులకు, అప్పుడే ఎందుకు ఊరి తీశారనే ఒక వాదన కూడా తప్పుపడుతూ కూడా తాను పేర్కొనడం జరిగింది. అది వాస్తవమైన అంటే న్యాయపరమైన అంటే మీరు ఏది చేస్తే అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి అపీల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఓకే, వాళ్ళకి జ్యూరిడిక్షన్ లేదు, అది సంబంధమే లేదు. మీరు సంబంధం లేని అన్ని వచ్చి కూడా మాకు రెమెడీస్ ఉన్నాయంటే కాదు. రెమెడీస్ ఏమున్నాయి? క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్నటువంటి రెమెడీస్, ఆ రెమెడీస్ అవైల్ చేసుకున్నారా లేదా? ఒక కన్విక్షన్ ఒక కోర్టు ఇచ్చింది, తర్వాత అపీల్కి వెళ్ళారు హైకోర్టుకి, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో రివ్యూ వేశారు, రివ్యూ తర్వాత క్యూరిటివ్ పిటిషన్ వేశారు, ఆ తర్వాత మెరిసీ పెట్టారు, మెరిసీ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ వేశారు, ఇవన్నీ జరిగినాయి. ఆల్ రెమెడీస్ ఎగ్జాస్ట్ అయినాయి, దాని గురించి నో డౌట్ ఎట్ ఆల్. దాని ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుందండి? హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వీళ్ళు పనిష్మెంట్ ఇచ్చారా తప్పు చేశారు లేదని డిసైడ్ చేయడానికి వాళ్ళకి రైట్ లేదు కదా. వాళ్ళకున్న కొన్ని పర్వ్యూస్ కొన్ని ఉన్నాయి, అంతేగాని దాని మీద ఉండేది అనేది అది కరెక్ట్ కాదు.